క్వారంటైన్ సెంటర్లో నాసిరకం భోజనం పెడుతున్నారు అంటూ 100 మంది వలస కూలీలు ఆందోళన చేశారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వావిలిపల్లిపేట ఏపీ మోడల్ స్కూల్ వద్ద వలస కూలీలు ఎంఆర్ఓ వచ్చేంత వరకు భోజనాలు చేయమని క్వారంటైన్ సెంటర్లో బైఠాయించారు. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ మాజీ విప్ కూన రవికుమార్ అక్కడకు చేరుకుని పరిస్థితులు పరిశీలించారు. అధికార యంత్రాంగం కూలీలకు పెట్టే నాసిరకం భోజనం చూసి క్వారంటైన్ నిధుల దుర్వినియోగం చేస్తున్నారని, నాసిరకం భోజనంపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని మాజీ విప్ కూన రవికుమార్ అన్నారు. ఈరోజు ఇక్కడ క్వారంటైన్ సెంటర్స్ లో పొందూరు మండలంలో మోడల్ స్కూల్లో గాని లోలుగు హై స్కూల్లో గాని అట్లానే పొందూరులో పెట్టినటువంటి ప్రాపర్లో గాని అన్ని దగ్గరలో కూడా పొందూరు పంచాయతీలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి మీరు ఉచితంగా భోజనాలు పెట్టండి అని వాళ్ళతో అక్కడ వండించి వాళ్ళు ప్రజలు ఉచితంగా క్వారంటైన్ సెంటర్లో ఉండే వాళ్ళకి భోజనాలు పంపిస్తూ ఉంటే క్వారంటైన్ సెంటర్లో ఎంతమంది ప్రజలు ఉన్నారో వాళ్ళందరి పేరు మీద ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పూర్తిగా అవినీతి చేస్తున్నాడు. ఇది నేను విచారణ చేయమని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తున్నాను. ఆర్డీఓ గారిని తక్షణమే పంపించి ఈరోజు క్వారంటైన్ సెంటర్స్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పటికి 15 రోజులు అయింది. 14 రోజులు క్వారంటైన్ సెంటర్ అయిపోయినప్పుడే మరుక్షణమే వాళ్ళందరినీ కూడా టెస్టులు నిర్వహణ చేసి వాళ్ళందరికీ పూర్తి చెకప్స్ చేసి వాళ్ళందరినీ కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అదేమీ చేయకుండా మనిషి సొప్పు లేదు భోజనం మీద ఈ భోజనం అటువంటి 5000 ఎట్టి మనిషి సంపినాకాంక్రాంతి పరిస్థితి మరో రెండో వాళ్ళకి రాకూడదు. బాధపడతాను మధ్యాహ్నం తినలేదు, ఇప్పుడు తినలేదు. ప్రతిరోజు ఇదే పరిస్థితి, ప్రతిరోజు ఇదే పరిస్థితి. మనసులో